పరిష్కారాలు దాదాపుగా 25-50 సంవత్సరాల క్రితం జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనన్ను అక్కడ నాగేశ్వర గారు ఇద్దరం వెళ్ళాం. మాటల్లో ఆయన నాగేశ్వర గారు మీరు చెన్నై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినారు, ఇక్కడ ఒక స్టూడియో పెడితే బాగుంటుంది, మీకేం కావాలన్నా ఇస్తాము ఫెసిలిటీస్ అని చెప్పాడు. వెంటనే ఆయన డైనమిక్ కారులో వెళదామని చెప్పి ముగ్గురు వచ్చాం. మేము ముగ్గురం వచ్చి ఇక్కడంతా రాళ్ళు రప్పలు భయంకరంగా ఉన్న పరిస్థితి, కానీ మంచి లొకేషన్ చాలా స్థలం ఉందన్నమాట. నాగేశ్వరరావు గారు పట్టుబట్టి ఆ రాళ్ళు పగలగొట్టి, ఆయన నిజం చెప్పాలంటే ఆయన కమర్షియల్ అనుకుంటే ఆ రోజుల్లో డబ్బు విలువ ఎంత, చాలా విలువ. ఆ డబ్బు ఆయనకు వచ్చేసి అప్పుడు 50,000 రూపాయలు సినిమాకి వచ్చేది. అయినా కూడా ఆయన ఈ స్టూడియో కట్టాలి అని చెప్పి పట్టుబట్టి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఈ స్టూడియో తయారు చేసి అనుకున్న ఈరోజు ఆయన పైన చూస్తున్నాడు మనందరినీ. మా పర్వాలేదు, అందరం మన వాళ్ళు వచ్చారే చూస్తున్నారని చెప్పి పైన చూస్తున్నాడు. నా కుటుంబ సభ్యులు మా నాగార్జున వెంకట్ పిల్లలందరూ కూడా మంచి విగ్రహం చేశారు, అందరూ శ్రేయోభిలాషం పిలిచారు, ఇంత బ్రహ్మాండంగా ఈ స్టాచ్యూ చేశారు. వెంకయ్య నాయుడు గారు బ్రహ్మాండంగా మాటలు చెప్పబోతున్నారు, అందరూ ఎన్నో వినబోతున్నారు అని అనిపిస్తుంది. అంతేకాకుండా నా జీవితంలో మరపురాని మనిషి, ఆయన మధురమైన మనిషి, సన్నిహితుడు, ఎన్ని మాటలు చెప్పినా మా స్నేహితానికి దానికి తిరిగి దానికి కవిత్వం కూడా చాలదు. కారణం ఏమిటంటే మా ఇద్దరికి వయసు 20 సంవత్సరాలు దాదాపుగా, ఆయన నాకన్నా 20 సంవత్సరాలు పెద్ద అయితే మేమిద్దరం ఈక్వల్ ఏజ్ మాదిరి ఉండేది. ఆయన ఎప్పుడు జోక్ చేసేవాడు, సుబ్రహ్మణ్యుడి గారికి యంగ్ షోల్డర్స్ ఓల్డ్ హెడ్ అని, అంటే మోర్ మెచ్యూరిటీ దాని హెల్త్ అని చెప్పి ఆయన నన్ను పొగిడేవాడు. ఆయన గొప్ప మనిషి ఏంటంటే మామూలుగా ఫిల్మ్ స్టార్స్ వేరే వాళ్ళని పొగడరు, వాళ్ళకి వాళ్ళే సంతోషపడతారు అని చెప్పేది మోస్ట్ ఆఫ్ ది ఆర్టిస్ట్. ఆయన అలా కాదు, ఎంతో ప్రేమతో లార్జ్ హార్టెడ్ మ్యాన్. ఫంక్షన్స్లో సుబ్రహ్మణ్యుడు గారి ఇల్లు, నాకేం నాగేశ్వరరావు పక్కిల్లు, ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు గారు కాదు అక్కడ నాగేశ్వరరావు ఇల్లు ఎక్కడ అంటే సుబ్రహ్మణ్యుడు గారు పక్కిల్లు అని చెప్పేంత వైభవం. అంటే ఆయన ఊటిని సరదాగా చెప్పేవాడు, డజంట్ మీన్ దట్ వీఆర్ సో పాపులర్ దాన్ హీమ్. అటువంటి గొప్ప వ్యక్తి. లాస్ట్గా చెప్పేది ఏమిటంటే నా జీవితంలో అదృష్టం, నేను ఆయన ఇప్పుడంతవరకు కళ్ళలో ఎన్నోసార్లు చూశాను. ఇద్దరం కూర్చొని ఉంటాం, ఎక్కడికో పోతున్నాం, సడన్గా చూస్తే కళ నాగేశ్వర గారు లేరు. ఇంకో కళ ఏమిటంటే ఆయన నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఆయనకి దాదాపు అవార్డు వచ్చినప్పుడు నేషనల్ లెవెల్లో అవార్డు ఇవ్వాలి, ANR నేషనల్ అవార్డు అని చెప్పి ఆ అవార్డు ప్రతి ఇయర్ ఇవ్వాలని నిర్ణయం చేశాడు. అది ఇప్పుడు లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, రాజమౌళి అందరికీ శ్రేయక అవార్డు. ఇంకా 3 సంవత్సరాలు మిగిలిపోయింది, అది నేను నాగార్జున కలిసి ఇది బ్రహ్మాండంగా ఈ సంవత్సరం లోపల చేయబోతున్నాం. ఏది ఏమైనా అక్కడే నాగేశ్వరరావుకి మన హృదయాల్లో జీవిస్తాడు. ఆయన మరణించిన ఆయనకు మరణం లేదు. ఆయన సినిమాలు సూర్యచంద్రులు ఉన్నంతవరకు, సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఆ సినిమాలు గుండెల్లో ఉంటూనే ఉంటాయి. జై హింద్.